ఓం గురుదేవ దత్త 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 ఓం హ్రీం క్లీం శ్రీం ఐం క్లీం గం గం గణేశాయ నే నమః వరవరవరద సర్వజన మహిమాన స్వమహిమాన ఓం గురుదేవ దత్త 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 ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సౌం గ్రామ దత్తాత్రేయ నే నమః గురుదేవ దత్త దత్త ఓం క్రీం 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 ఓం భద్రకాళీ ఇంద్రకాళీ భద్రకాళీ దేహి పరమేశ్వరి ఓం శాంభవి ఓం ఆకర్షాయ ఆకర్షాయ ఓం చిక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ ఆకర్షాయ ఆకర్షాయ ఓం మాతృదేవో భవం పితృదేవో భవం ఆచార్య దేవో భవం గురుదేవ దత్త దత్త. యూట్యూబ్ ప్రేక్షకులు, నా యొక్క పరిష్కార మార్గం తిలకిస్తున్న నా యొక్క ప్రేమ అభిమాన శ్రేయోభిలాషులకు అందరికీ ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా మీ అందరికీ ధనకనక వస్తువాహనాలు, ఐశ్వర్యాలు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావడము, విదేశాలకు పోవడము, మీ బిజినెస్లో ఆర్థిక సమస్యలు, బిజినెస్ బాగుపడి మీకు ఆర్థిక సమస్యలు క్లియర్ అయ్యి మరి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులు కావాలని, మీ యొక్క రుణ బాధలు తీరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను ఆ దత్తాత్రేయుని యొక్క వాక్కు నా వాక్కుగా నేను చేసుకొని మీ అందరికీ ఆశీర్వదిస్తున్నా. జయ గురుదత్త. అయితే మీ అందరికీ ఇప్పుడు ఒక శీర్షిక ఏంటంటే, కొందరికి అనుమానం వస్తుంది, స్వామి ఫోన్ చేస్తాడు, నాకు తాబేలు దొరికింది స్వామి, పోతా తోల దొరికింది, అది తీసుకొచ్చి ఇంత పెట్టినా దాన్ని పెంచొచ్చా పెంచకూడదు. ఒక ఆయన ఫోన్ చేస్తాడు, స్వామి నాకు కుందేలు దొరికింది, అది ఇంట్లో పెంచొచ్చా పెంచకూడదు. అది ఏంటంటే, జంతువులు కొన్ని పెంచేటివి ఉంటాయి, కొన్ని పెంచని ఉంటాయి. అవి ఇట్లను పెంచాలంటే కొన్ని మంచిది కాదు, ఇంటికి అరిష్టం, కొన్ని పెంచవచ్చు. అయితే దాని లోపల ఏంటంటే తాంబేలు ఉన్నది. తాంబేలు నీళ్ళల్లో ఉండేది ఉంటుంది, అడవి తాంబేలు ఉంటుంది. అడవి తాంబేలు అంటే అది దగ్గర దగ్గర ఒక ఇంతెత్తు గుట్టలాగా అవుతుంది, అది ఒక గుండులాగా తయారవుతుంది అది. అయితే ఆ అడవి తాంబేలు పెట్టకూడదు, అది మామూలుగా భూమి మీద నడుచుకుంటూ తిరుగుతుంటుంది, ఎక్కడ పడితే అక్కడ. నీళ్ళల్లో మాత్రం 2 నిమిషాలు ఉండదు, అది 2 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ మీదకి తలకాయ పెట్టి బుస్స బుస్స గాలి పీడుస్తుంటుంది. ఆ తాంబేలు పెట్టకూడదు, నీళ్ళల్లో ఉండేది పెట్టుకోవాలి. మంచి నీళ్ళల్లో ఒక ఎక్వేరియం ఒకటి తీసుకురండి, దాంట్లో వేసి పెట్టుండి చిన్నది, అటువంటివి పెట్టుకోవచ్చు. ఇవి పెద్ద పెద్ద తాంబేలు చేసినాం అనుకో, అడవిలో దొరికింది ఆడ దొరికిందని వాటికి కస్టడీ పెట్టినట్టయితే కొన్ని రోజులకు చనిపోతుంది, పాపం తగులుతుంది. అటువంటివి దొరికినవి తీసుకురాకుండి, నల్లగా ఉంటాయి అవి, అవి మా బయట గడ్డి తిని బతికేటివి అవి, అటువంటివి పెంచకూడదు. మళ్ళీ వచ్చేసి కుందేళ్ళు, కుందేళ్ళు కూడా అది ఏంటంటే మనకు చెవుల పిల్లి అంటారు దాన్ని, పిల్లిని పెంచినట్టే లెక్క, పెంచకూడదు. అయితే నెక్స్ట్ వచ్చేసి రామచిలుక. ఈ రామచిలుక ఏంటంటే ఆజాదుగా తిరిగే పక్షి, దానికి నాలుక ఉంటుంది, దాన్ని తెచ్చి పెట్టినామనుకో, నాలుక ఉండే జీవులన్నీ ఏంటంటే కొండ నాలుక ఉంటుంది, నాలుకే కొండ నాలుక ఉండే జీవులన్నింటికి మాట వస్తుంది, దానికి కూడా మనం నేర్పుకుంటే మాట వస్తుంది. అటువంటివి ఏంటంటే దాన్ని కస్టడీలో పెట్టి ఇది చేస్తే తిరిగే పక్షి తిరిగే గాలిలో తిరిగే వివరించే దాన్ని పెట్టినావు కాబట్టి నీకు శాపపూరితమవుతుంది. అప్పుడు ఏది రామదాసు గుడి ఇట్లే దాన్ని కస్టడీలో పెట్టిండు, పెట్టినందుకు ఆయన జైలు పాలేడు. అందుకని చెప్పేటి అటువంటి పెంచకుంది. కుక్కలు పెంచుకోండి, కుక్కలు ఊరు కుక్కలు పెంచుకోండి, ఇంజక్షన్లు ఇచ్చేసి కరిచిన ఏం కాకుండా చేసి ఊరు కుక్కలను పెట్టుకొని పెంచుకోండి, మంచిది. అవి ఏంటంటే మన మానవులలో సంచరించే జీవులు అవి, నువ్వు అడవిలో ఇచ్చిపెట్టిన మళ్ళీ ఊళ్ళకి వస్తాయి అవి, అటువంటివి పెంచుకోండి. మళ్ళీ వచ్చేసి పాములను పెంచకూడదు. కొందరు అక్కడ ఫారినర్స్ చూపిస్తారు మనకు, నెట్లో చూస్తే అలా గూగుల్లో గిట్ట చూస్తే ఆయన పాములను పెంచుతుంటాడు, అడవి విషయం గురించి పెంచుతాడు, వాళ్ళ బిజినెస్ అది. అయితే ఇంకోటి ఏంటంటే ఏనుగులను పెంచకూడదు, ఏనుగులు దైవ సంబంధమైనవి, ఏనుగును పెంచకూడదు. మళ్ళీ వచ్చేసి ఏంటంటే గుర్రాలను పెంచుకోవచ్చు స్వారీ చేయించడానికి. ఇప్పుడు మీరు అది పెంచినట్టే నువ్వు గుర్రానికి మేపుడు కాదు, నువ్వే గుర్రాన్ని బగ్గీకి ఇక సైనికుని అవుతావు, అట్లా అయిపోతుంది. ఈ రోజులలో లేదు పెంచుకో. అయితే నీకు ఇంటిలో కూడా పెంచుకోవడానికి కుక్కను పెంచుకోవచ్చు, మళ్ళీ వచ్చి కోతులను పెంచుకోవద్దు. కోతులు కూడా మీకు చిన్నప్పుడు ఎక్కడనో మిస్ అయి దొరికింది, అటువంటివి పెంచుకోవచ్చు, కోతులను పెంచుకోవచ్చు. అయితే మీరు ఏంటంటే ఈ ఏదో ఒక గుంపులకి వెళ్ళి కోతిని పట్టుకొచ్చినాం, దాన్ని కష్టాలు లేచి పెట్టినాం, పెంచుతున్నామంటే మాత్రం దాన్ని మంచిది కాదు. అది ఆజాద్గా అంటే మన ఇండిపెండెంట్గా తిరిగేది, స్వతంత్రంగా తిరిగే జీవి కాబట్టి దాన్ని శాపం తగులుతుంది. అయితే కొందరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి స్వామి మేము ఎక్వేరియం పెట్టుకోవచ్చు అని, ఎక్వేరియం సంతోషంగా పెట్టుకోవచ్చు, అవి నీళ్ళలో ఉండేవి కాబట్టి మేము నీళ్ళే పోస్తారు, మీరు కూడా దానికి సంబంధించిన ఏదో ధాన్యం వేస్తారు కాబట్టి పెంచుకోవచ్చు, లక్ష్మికి సంబంధించిన ఎక్వేరియం. అయితే ఇలాంటి జీవులన్నింటినీ మనము అడగోలిగా తెచ్చి పెంచుకోవచ్చు, పెంచుకోకూడదు. అయితే
పెంచకూడదు. ఏంటంటే ఇవి మన ముంగిస ఉన్నది, ముంగిసను కూడా పెంచకూడదు. ఇటువంటివన్నీ ఏంటంటే పెంచేటివి కుక్కలు మాత్రమే. ఈ జీవులు మన మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మళ్ళీ ఏంటి మన ఉడతలు పెంచకూడదు, ఉడతలు కూడా పెంచకూడదు. ఇటువంటివన్నీ తెలుసుకొని మేకలు పెంచవచ్చు, గొర్రెలు పెంచవచ్చు, బర్రెలు పెంచవచ్చు, ఆవులు పెంచవచ్చు. కొన్ని పెంచకూడని మీకు సందేహం ఉన్నట్టయితే అవి నా ఎపిసోడ్ చూడండి, ఇంట్లో కూడా లేనట్టయితే నన్ను అడగండి, నేను చెప్తాను. మీరు నా దగ్గర కలవాలనుకుంటే సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా కలవచ్చు, పొద్దున 10 నుంచి 4 గంటల వరకు. మళ్ళీ వచ్చేసి మీకు ఫోన్ ద్వారా నేను చెప్పాలంటే పొద్దున 6 గంటల నుంచి నేను 9 గంటల వరకు చెప్తాను, రాత్రి 10 నుంచి 12 వరకు చెప్తాను. మీరు నా దగ్గర రావాలనుకుంటే మాత్రం పొద్దున్నే ఫోన్ చేసుకొని కాల్ మాట్లాడుకొని రావాలి. ఎందుకంటే నేను చూసేది 5 మందికే, ఒక మనిషికి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా టైం పడుతుంది. సంపూర్ణమైన వాళ్ళకు ఏంటంటే వాళ్ళ జీవచరిత్ర కాబట్టి జీవితానికి ఒక మలుపు రావాలి. వాళ్ళు ఏం చేసుకుంటే బాగుపడతారు అనేది వాళ్ళ చెయ్యి హస్త సాముద్రిక, ఫేస్ రీడింగు, వాళ్ళు తెచ్చిన డేటు ఇవన్నీ బట్టి మనం సంపూర్ణంగా బాగా క్షుణ్ణంగా చూసి వాళ్ళకి ఇచ్చేసి చెప్పి పంపిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే మనల్ని బలాన్ని గురువు గారి దగ్గరకు వచ్చి మంచిగా అయిందని చెప్పేసి వాళ్ళ దీవరాత్రి కూడా మా పైన ఉంటుందని కాబట్టి నేను ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాను. మీరు అందరూ ఎవరు కలవాలనుకుంటే కూడా నాకు హైదరాబాద్లో ఉంటా నేను, ఇక్కడ మన ఎల్బీ నగర్ అనే ప్లేస్లో ఉంటా, ఫోన్ చేసుకొని రావచ్చు. మీకు రూట్ దొరకనట్టయితే మేము కరెంటు లొకేషన్ కూడా పెడుతూ రావచ్చు. ఇది ఆఫీస్ ఒక దగ్గర, ఇల్లు ఒక దగ్గర లేదు, ఇల్లు పక్కే ఉంటుంది కాబట్టి మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేటోళ్ళు మాత్రం మీకు పొద్దున్నే 4 గంటలకి దించినా బస్సు ఇది దించినా మీరు ఇంకెక్కడన్నా సేద తీర్చుకొని రావాలి. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, హోటల్స్ అనేటువంటివి ఉన్నాయి. మీరు ఎల్బీనార్ కానీ లేకుంటే బస్ డిపోలో కానీ అక్కడ సేద తీర్చుకొని 10 గంటలకి ఆఫీస్ ఓపెన్ అయితే వచ్చి కలవచ్చు. మీకు సంపూర్ణమైన పరిష్కారం 100% నా దగ్గర దొరుకుతుందని నా దత్తాత్రేయ అనుగ్రహంతో చెప్తున్నా. జయ గురుదత్తం.